हाय फ्रेंड्स, वेलकम टू पवन बोड़ा। ई रोजु मा होटल स्पेशल क्याबेज फ्राई। ई क्याबेज फ्राई नी चाला सिंपल गा चाला चाला ईजी गा एला प्रिपेर चेयालो चेप्तानु। एग्जाक्ट नेनु चेप्तुन्नट्टुगा मेजरमेंट्स नी फॉलो अवुतू प्रिपेर चेयंडी। चाला चाला टेस्टी फ्राई नी तिंटारु। सो इंका आलस्यं चेयकुंडा फ्राई प्रोसेसिंग स्टार्ट चेसेद्दाम। मुंदुगा स्टव आन चेसी ओक कड़ाईलो ओ 250 ml वेजिटेबल आयिल तीसुकोनी ई आयिल कासा हीट अय्याका ఓ 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దాదాపు 1.5 టేబుల్ స్పూన్ల జీలకర్ర చల్లేసుకొని ఓ 10 సెకండ్ల పాటు ఫ్రై చేసి ఓ 5-6 కరివేపాకు రెమ్మలు చల్లేసుకోండి। ఈ కరివేపాకు కాసేపు చిటపడలాడేంత వరకు ఫ్రై చేసుకొని పొడువుగా చిరేసుకున్నటువంటి ఓ 10 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి నెమ్మదిగా కలుపుతూ ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోండి। वन मिनट फ्राई चेसुकुन्न तर्वाता नाइस गा चाप चेसुकुन्न ओ 2 कप्ल आनियन्स वेसी ई आनियन्स आयिल लो बागा मग्गाली। अप्पटि वरकु नान स्टाप गा स्टव हई फ्लेम लो पेट्टी ओ 5 निमिषाल पाटु फ्राई चेसुकोंडी। 5 मिनट्स फ्राई चेसुकुन्न तर्वाता आनियन्स लाइट गा ई वीडियोलो चूपेडुतुन्नट्टुगा मग्गुतुंदी। अप्पुडु ओक कप्ल होममेड जिंजर गार्लिक पेस्ट वेसी नान स्टाप गा नेम्मदिगा कलुपुतू आनियन्स तो पाटु अल्लं वेल्लुल्लि पेस्ट बागा मग्गाली। अप्पटि वरकु कलुपुकोनि मी टेस्ट की तग्गट्टु साल्ट अड्जस्ट चेसुकोनि ओ निमिषं पाटु कलुपुतू फ्राई चेसुकोंडि। 1 मिनट साल्ट वेसी फ्राई चेसिन तर्वात ओ 2 टेबल स्पून ला टर्मरिक पौडर चल्लेसुकोनि नान स्टाप गा नेम्मदिगा स्टव लो फ्लेम लो पेट्टी ओक निमिषं पाटु कलुपुकोनि मी टेस्ट की तग्गट्टु कारं अड्जस्ट चेसि हाफ कप ला कोरियांडर पौडर चल्लेसुकोनि कासेपु नेम्मदिगा मिश्रमं की पट्टाली। अप्पटि वरकु स्टव लो फ्लेम लोने कलिपेसुकोंडि। ఆల్మోస్ట్ మిశ్రమం కి మసాలా మొత్తం పట్టిన తర్వాత ఆల్్రెడీ కొద్దిగా బెంగాల్ గ్రామ్ వేసి 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకున్న మీడియం సైజ్ గల ఓ 4 చాప్ చేసుకున్న క్యాబేజ్ వేసి నెమ్మదిగా ఈ మిశ్రమం మొత్తం బాగా క్యాబేజ్ కి పట్టాలి। అప్పటి వరకు స్పీడ్ స్పీడ్ గా కాకుండా నెమ్మదిగానే కలిపేసుకోండి। ఒకవేళ మనం స్పీడ్ గా గ్రైండ్ చేసినట్టు కలిపితే ఆల్్రెడీ బాయిల్ చేసి వేశాము కాబట్టి ఈ క్యాబేజ్ ని కుర్మా లాగా అయ్యే ఛాన్స్ ఉంది అని తప్పకుండా గుర్తుంచుకోండి। కాసేపటికి స్పైసెస్ మిశ్రమం మొత్తం బాగా క్యాబేజ్ కి పట్టి ఫ్రై అవుతుంది। అప్పుడు కొద్దిగా వెజిటబుల్ మసాలా చల్లేసుకోండి। ఫ్రెండ్స్, ఈ నాన్ వెజ్ వెజ్ మసాలాలు షూట్ చేయడానికి మా హోటల్ నుండి పర్మిషన్ తీసుకున్నాను। తొందరలో ఆల్మోస్ట్ అన్ని మసాలాలు డే బై డే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను। ఈ మసాలా చల్లేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఓ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి, కొద్దిగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది। అప్పుడు చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని నెమ్మదిగా కాసేపు కలుపుతూ ఈ క్యాబేజ్ లైట్ గా డ్రై అయినట్టు మీకు కనిపిస్తుంది। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి। వన్ ఆఫ్ ది బెస్ట్ మా హోటల్ స్టైల్ క్యాబేజ్ ఫ్రై రెడీ। బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయండి। చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు। అందువలన నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం లేదు। మీరందరూ ఆల్మోస్ట్ నా ఛానల్ లో షార్ట్స్ ద్వారా వచ్చారు, కాబట్టి ఒకసారి బెల్ ఐకాన్ ని చెక్ చేయండి। ప్లీజ్ సపోర్ట్ మీ। థాంక్యూ ఫర్ వాచింగ్ పవన్ బుడా।